విల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతజ్ఞులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకి అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్నా ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఇ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఇ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది అంతే. తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతి గతాహ పునర్న దివసాహ కాలో జగద్దక్షక. కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటినీ. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు మార్తాండ. ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి, ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరి శంభు అన్నారాయణ. శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తిమాన్, ఆయనే ఖగ, ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్య గర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా, ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను.